నేను కల్లెపల్లి శ్రీనివాస్ ఎస్ఏ జీవశాస్త్రము సిద్దిపేట జిల్లా విద్యార్థులు ఈరోజు మనము పదవ తరగతి జీవశాస్త్రములోని ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ అనే పాఠ్యాంశంలోని విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుదాం విద్యార్థులు ఒకసారి హృదయం యొక్క పటాన్ని జాగ్రత్తగా పరిశీలించండి ఈ భాగమే మన శరీరంలోని ఇతర అవయవాలకు రక్తాన్ని పంపు చేస్తూ ఉంటుంది విద్యార్థులు హృదయంలో నాలుగు గదులుంటాయి పై గదులను కర్ణికలు అని క్రింది గదులను జఠరికలు అని అంటారు అంటే మనము హృదయం యొక్క బాహ్య నిర్మాణం ద్వారా మనము ఈ భాగాలను పటంలో పరిశీలించవచ్చును విద్యార్థులు జాగ్రత్తగా పరిశీలించండి అదేవిధంగా హృదయం యొక్క అంతర్నిర్మాణం చూస్తే మనము స్పష్టంగా పై గదులను అనగా కర్ణికలను క్రింది గదులను అనగా జఠరికలను పటంలో స్పష్టంగా పరిశీలించవచ్చును పిల్లలు ఈరోజు మనము హృదయం యొక్క కవాటాలు వాటి స్థానము విధులను గురించి తెలుసుకుందాం హృదయంలో నాలుగు రకాల కవాటాలు ఉంటాయి అవి ఒకటవది అగ్రత్రయ కవాటము రెండవది అగ్రద్వయ కవాటము మూడవది పుపుస కవాటాలు నాలుగవది మహాదమని కవాటాలు అనే నాలుగు రకాల కవాటాలు హృదయంలో ఉంటాయి ఇప్పుడు మనము ఫస్ట్ కవాటం మొదటి కవాటమైన అగ్రత్రయ కవాటాలు లేదా ట్రైకాస్పిడ్ వాల్స్ గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము విద్యార్థులు ఒకసారి అగ్రత్రయ కవాటాలను పటంలో జాగ్రత్తగా పరిశీలించండి అగ్రత్రయ కవాటాలు కుడికర్ణిక జఠరికా విభాజకం రద్ం వద్ద ఉంటాయి ఇవి రక్తాన్ని కుడికర్ణిక నుండి కుడి జఠరికకు పోనిస్తాయి అంతేకాని కుడి జఠరిక నుండి కుడికర్ణికకు రక్తాన్ని పోనివ్వవు వీటిని కుడి కర్ణిక జఠరికా కవాటాలు అని కూడా అంటారు అదేవిధంగా ట్రైకాస్పిడ్ వాల్వ్స్ అని కూడా అంటారు ఇప్పుడు రెండవ కవాటాలు అగ్రద్వయ కవాటాలు వీటినే మిట్రల్ కవాటాలు అని కూడా అంటారు విద్యార్థులు మనము పటంలో అగ్రద్వయ కవాటాలను జాగ్రత్తగా పరిశీలించండి ఇవి పటంలో నేను నంబర్ టూ అగ్రద్వయ అని రాశాను అక్కడే అగ్రద్వయ కవాటాలు ఉంటాయి అనగా అగ్రద్వయ కవాటాలు ఎడమకర్ణిక జఠరికా విభాజకం రంధ్రం వద్ద ఉంటాయి ఇవి రక్తాన్ని ఎడమకర్ణిక నుండి ఎడమ జఠరికకు పోనిస్తాయి కానీ ఎడమ జఠరిక నుండి ఎడమ కర్ణికకు పోనివ్వవు వీటిని ఎడమ కర్ణిక జఠరికా కవాటాలు అని కూడా అంటారు వీటిని మిట్రల్ కవాటాలు అని కూడా అంటారు పిల్లలు జాగ్రత్తగా పరిశీలించండి ఇప్పుడు మూడవ కవాటాలు పుపుస కవాటాలు ఇప్పుడు మనము మూడవ రకమైన పుప్పుస కవాటాల గురించి తెలుసుకుందాము పుప్పుస కవాటాలు కుడి జటరికలో పుప్పుస ధమని ప్రారంభమయ్యే చోట ఉంటాయి విద్యార్థులు పటాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించండి నేను పటంలోపట పుప్పుస కవాటల స్థానాన్ని గుర్తించి ఉన్నాను ఈ పుప్పుస కవాటాలు రక్తాన్ని కుడి జఠరిక నుండి పుప్పస దమనిలోకి పోనిస్తాయి విద్యతలు వింటున్నారు కదా ఇవి రక్తాన్ని కుడి జటరిక నుండి పుప్పుస దమనిలోకి పోనిస్తాయి అంతేకాని కుడి జఠరిక నుండి పుప్పుస కుడి జఠరిక నుండి పుప్పస దమని నుండి కుడి జటరికలోనికి తిరిగి రానివ్వవు ఈ విధంగా పుప్పుస కవాటాలు ఉంటాయి ఇప్పుడు మనము నాలుగవ కవాటమైన మహాధమని కవాటాల గురించి తెలుసుకుందాము విద్యార్థులు ప పటంలో మహాధమని కవాటాలను జాగ్రత్తగా పరిశీలించండి ఇవి ఎడమచటరికలో మహాధమని ప్రారంభమయ్యే చోట ఉంటాయి ఇవి రక్తాన్ని ఎడమ జఠరిక నుండి మహాదమనిలోకి పోనిస్తాయి విద్యార్థులు జాగ్రత్తగా వినండి ఇవి రక్తాన్ని ఎడమ జఠరిక నుండి మహాధమనిలోకి పోనిస్తాయి అంతేకాని మహాధమని నుండి ఎడమ జఠరికలోకి రానివ్వవు చూడండి విద్యార్థులారా జాగ్రత్తగా వినండి నేను పటం లోపల నాలుగు నంబర్ వేసి మహాదమని కవాటాలను గుర్తించాను మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించండి ఈ విధంగా మహాదమని కవాటాలు ఉంటాయి చూసారా విద్యార్థులారా మనం ఇప్పుడు పటంలో పట అన్ని కవాటాలను గుర్తించవచ్చును ఆ కవాటాలను రక్తంను ఎక్కడి నుంచి ఎక్కడికి పంపిస్తున్నాయో బాణం కుర్త ద్వారా సూచించడం జరిగింది ఈ విధంగా మన హృదయం యొక్క అంతర్నిర్మాణంలో కవాటాలు ప్రధాన పాత్ర వహించి రక్తాన్ని ఏకరీతిలో ప్రయాణింపచేస్తాయి